మహాభారతము సభాపర్వము పీఠికలోకి స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజు పద్మజ. అందరికీ నమస్కారం. నన్నయ్య ఈ కథాభాగాన్ని కథాకథనంగా కాకుండా శ్రీకృష్ణుడు చేసిన దీర్ఘ సంభాషణగా తీర్చిదిద్దటం ఒక నాటకీయత. జరాసంధుడి వలన కలిగిన యుద్ధోపద్రవం, హంసడివికులను చంపటంలో శ్రీకృష్ణుడు చేసిన వంచన శిల్పం ఈ కథాభాగంలో ముఖ్యమైనవి. వంచనను వంచనతోనే పంచాలని శ్రీకృష్ణుడు వ్యూహం. ఆయుధాల చేత చావని శత్రువీరులను ఉపాయం చేతనే వధించాలని అతడి రాజనీతి. జరాసంధుడి వృత్తాంతాన్ని శ్రీకృష్ణుడు సంగ్రహంగా వినిపించి అతడి వధోపాయాన్ని నిశ్చయించటంతో మొదటి భాగం ముగుస్తుంది ప్రథమాంకం వలె. ఈ కథలో కాగల కార్యం ఇది. అం మగధేషు ఉగ్రబలు ఆయుధ యుద్ధమునం జయింపగా ఇం మహినోపరివ్వరు ఉమేశ్వరుడట్టి వరన్ను వానికి నెమ్మిన ఇచ్చే కావున వినీతుడు వాయుసుతుండు మల్ల యుద్ధం మునోర్చునాతని ఉదగ్ర మహాభుజ శక్తి ఏర్పడన్. రెండవ అంకంగా భాషించే భాగంలో శ్రీకృష్ణార్జున భీములు గిరివరాజపురంలో ఆ మార్గాన ప్రవేశించటం, శత్రువుల వలె వ్యవహరించటం గమనిస్తే జరాసంధుడి పట్ల వారు అనుసరించిన పద్ధతి గత్యంతరం లేని వంచనగా స్ఫురించటం స్పష్టం. ఆ భాగంలో శ్రీకృష్ణుడు వారి వర్తనాన్ని సహేతుకంగా సమర్థించుకున్నట్లు సంభాషణను చిత్రించటం నన్నయ్య రూపరచన శిల్పం. అభ్యాగతుల వలె శ్రీకృష్ణ భీమార్జునులు జరాసంధుడి గృహంలో ప్రవేశించారు. జరాసంధుడు వారికి ఎదురు వచ్చి ఆహ్వానించాడు. ఆ తర్వాత వారి నడమ జరిగే సంభాషణ ఒక రమణీయమైన రంగం వలె రాణిస్తుంది. దాన్ని ఇలా అన్వయించుకునవచ్చు. జరాసంధుడు, మీరు నిజంగా స్నాతకులే అయితే పూలను చందనాన్ని బలవంతాన గ్రహించడం న్యాయమా? చైత్యకాద్రి తటాన్ని పగులగొట్టి మీరు చులకదనంతో ఆ ద్వార నగరంలో ప్రవేశించడం తగునా? నేనిచ్చిన మధుపర్కాలను గ్రహించకుండుట ఎందువలన? మీ వేషాలు బ్రాహ్మణులవి, రూపాలు క్షత్రియులవి. మీరు వేషధారుల వలె ఉన్నారు. ఎవరు మీరు? కృష్ణుడు, స్నాతకులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతులలో ఉండటం సనాతనంగా వస్తున్న ఆచారం. మేము క్షత్రియ జాతి స్నాతకులం. మిత్రుల గృహాన్ని ముఖద్వారం నుండి, శత్రువుల గృహాన్ని మారుమార్గం నుండి ప్రవేశించటం క్షత్రియులకు ఉచితం. గంధ పుష్పాలలో లక్ష్మి ఉంటుంది, కాబట్టి వాటిని మేము బలాత్కారంగా గ్రహించాం. ఇది క్షత్రియ ఆచారం. నీతో మాకు వేరే పని ఉండటం చేత నీవిచ్చిన అర్ఘ్యాన్ని మధుపర్కాలను గ్రహించలేదు. జరాసంధుడు, మీరు నాకు, నేను మీకు ఎన్నడూ కీడు చేసిందే లేదు. నేనెట్లా మీకు శత్రువునయ్యాను? నేను పాపరహితుడిని, గుణవంతుడిని, సురముని బ్రాహ్మణ భక్తుడిని, ఉత్తమ క్షత్రియ కుల ఆచారపరుడిని. కృష్ణుడు, సమస్త క్షత్రియ వంశాలను ఉద్ధరించే సమర్థుడైన ధర్మరాజు ఆనతి మేరకు క్షత్రియ కులాన్ని రక్షించటానికి, అపజయ మెరుగని శత్రువుల కుంఠిత పరాక్రమాన్ని సైతం వమ్ము చేయటానికి, దుర్మార్గులను దూషించడానికి మేము ఇక్కడికి వచ్చాం. జరాసంధ, నీవేమో ఉత్తమ క్షత్రుడని అన్నావు, ఎవరికీ కీడు చేయలేదన్నావు. మరి నీ వలె మూర్ధాభిషక్తులైన రాజులను చెరబెట్టి తెచ్చి క్రూరంగా పశుపతికి బలి ఇచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? ఇంతకు మించిన కీడు మరేదైనా ఉందా? కారణం లేకుండా సాధుజనులను హింసించే దుర్మార్గుడు అందరికీ శత్రువే కదా. ఉత్తములకు ఇంతకంటే కారణం మరొకటి కావాలా? ఏ తప్పు చేయని తన కులం వారిని చంపటం కంటే మహాపాపం మరేమైనా ఉన్నదా? నీ వంటి పాపకర్ముడిని ఉపేక్షిస్తే ధర్మరక్షకులమైన మాకు కూడా ఆ పాపం అంటుతుంది. కాబట్టి అటువంటి పాప భయంతో నిన్ను దండించటానికి వచ్చాం. నన్ను మించిన వాడు లేడని విర్రవీగి ఇతరులను అవమానించవద్దు. పూర్వం జయధ్రద దంభోద్భవ కార్తవీర్యులు మహాబలవంతులైనప్పటికీ అవినీతులై మహాత్ములకు అవమానం చేసిన వారే ఇతరుల చేత పరాజితులైన వారు. అపార పరాక్రమంతో రణయజ్ఞాలు చేసి శత్రువులను సంహరించిన వీరులు మహాతపస్సులు పోయే సద్గతి పొందుతారు. కానీ నీ వలె అపకార ధారణ కార్యం చేయం. నీవు బంధించిన రాజులను అందరినీ విడిపించుము. నేను కృష్ణుడను, ఇతడు భీముడు, అతడు అర్జునుడు. నీ వలన పుట్టిన ఈ పాపమనే మహాగ్నిని చల్లార్చటానికి వచ్చిన పరాక్రమవంతులు, కురువంశ శ్రేష్ఠులు వీరు.
నీవు క్రూరుడవై ఇప్పటికీ ఆ రాజులను విడవకపోతే ఆ పాండవేయులు నిన్ను యుద్ధంలో ఓడించి వారిని విడిపిస్తారు. జరాసంధుడు కోపంతో కనుబొమ్మలు ముడిచి అపార పరాక్రమంతో రాజులను ఓడించి గర్వించడం క్షత్రియులకు ధర్మమే అవుతుంది. కానీ దోషం ఎట్లా అవుతుంది? నేనెప్పుడు పరాక్రమమే జీవిత వ్రతంగా కలవాడిని. భైరవ పూజ కొరకే తెచ్చిన ఈ రాజులను నేనెందుకు వదులుతాను? నేను పరాక్రమం చేత శత్రువులను జయించిన వాడిని. కృష్ణ, నా సంగతి నీకు ఇదివరకే తెలుసు. నేను వేరే చెప్పనవసరం లేదు. మీతో యుద్ధమే చేయవలసి వస్తే మీకు ఇష్టమైన పద్ధతిలోనే చేస్తాను. సైన్యంతోనైనా సరే, మీ ముగ్గురితో కానీ, ఇద్దరితో కానీ, ఒక్కరితోనే కానీ, నే ఒక్కడినే అసహాయ శూరుడనే పోరాడతాను. మీరు ప్రయత్నించండి, మీ ఇష్టం చెప్పండి. జరాసంధుడు, ఒక్కరితో పలువురు యుద్ధం చేయటం న్యాయం కాదు. మేము ముగ్గురము బలవంతులమే. మాలో ఒక మహాబలుడిని ఎన్నుకొమ్ము, అతడితో మళ్ళీ యుద్ధం తలపడము. భీముడే యుద్ధంలో నాకు దీటైనవాడు. ఈ ఘట్టం రంగం మీద ప్రయోగింపబడుతున్న అంకం వలె ఉన్నది. స్నాతకులుగా మార్గంగాని మార్గంలో ఉద్ధతులై ప్రవేశించి మాల్య సుగంధాలను హరించి అర్ఘ్యాన్ని తిరస్కరించిన శ్రీకృష్ణ భీమార్జునుల వృత్తం ఉపాయంతో అటు కపటంతో చంపటానికి చేసిన ప్రయత్నాల ప్రదర్శనమే. దానిని క్షత్రియోచిత వర్తనంగా సమర్థించుకొనటం శ్రీకృష్ణుడి చాతుర్యం. మూర్ధాభిషక్తులను చెరపట్టడం దోషం కాదు, కానీ వారిని భైరవుడికి బలి ఇవ్వడం అన్యాయమన్నాడు కృష్ణుడు. వారిని విడిపించడమే ధర్మరాజు కర్తవ్యమని, అది ధర్మవ్రతమని చెప్పాడు. క్రూరుడిని చంపటానికి ధర్మచ్ఛిన్నమైన కాపట్యం న్యాయమని శ్రీకృష్ణుడి మతం. అది నిఖిల రాజ బలివధాని ఉపద్రవాన్ని తొలగించడానికి ఏర్పరచుకున్న ఉపాయమని శ్రీకృష్ణుని వ్యాఖ్య. ఇటువంటి వస్తువు కపట చర్యలను, ఉపద్రవాలను చిత్రించే స్వభావం గల సమవకారానికి సరైనదని నన్నయ్య భావించి ఈ ఘట్టాన్ని రెండవ అంకం వలె సంభాషణ చిత్రంగా, వాదోపవాద చాతుల్యంగా చిత్రించి నాటకీయతను రక్తి కట్టించాడు. నమవకారంలో విశేష వృత్తాలు వాడాలనే నియమం ఉన్నది. నన్నయ్య ఈ అంశంలో కూడా శ్రద్ధ తీసుకున్నాడు. శ్రీకృష్ణుడు జరాసంధుడిని ధిక్కరిస్తూ భైరవ పూజలో రాజులను బలి చేయటం దారుణమని నిందించడం, ఆ రాజులను వదిలిపెట్టమని దట్టించటం, వదిలిపెట్టకపోతే అతడి పరాక్రమాన్ని ఆర్పటం తథ్యమని హెచ్చరించటం, భీమార్జునులను తనను బహిర్గతం చేసుకునటం అనే అంశాలను తెలిపే సంభాషణలు ఈ ఘట్టంలో కీలకాలైనవి. కథావృత్తంలో కేంద్ర బిందువుల వంటివి. జరాసంధ వధను సమర్థించుకునే సార ధర్మ సూక్తుల వంటివి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన శ్రీకృష్ణుని వాక్యాలను రెండు తరల వృత్తాలలో రచించటం నన్నయ్య విశేష ఛందశిల్పం. పఠితల మనస్సులు ఈ వృత్తాల వైపు ఆకర్షితాలై కథా ప్రాణాన్ని గుర్తించేటట్లు చేశాడు నన్నయ్య. విశేష వృత్తాలను సందర్భోచితంగా వాడడం, నాటకీయ శిల్పానికి అనుగుణంగా అమర్చడం ఛందశిల్పంలో ఒక నేర్పు. సామాన్య వృత్తాలను కూడా విశేషంగా వాడటం మరొక నేర్పు. జరాసంధవధ ఘట్టంలో మత్తేభ వృత్తాన్ని రెండు చోట్ల మాత్రమే వాడాడు నన్నయ్య. ఒకటి భీమ జరాసంధులు మల్ల యుద్ధంలో పెరిగిన సన్నివేశం చెప్పేది. మదించిన ఏనుగులు కుమ్ములాడినట్లుంటుంది ఆ మత్తేభం. అందుకే అది సార్థకం. జరాసంధవధానంతరం భీముడు ఇంద్రప్రస్థపురంలో ప్రవేశించినప్పుడు ప్రజలు అతనిని ప్రశంసిస్తూ ధర్మరాజ్య ప్రతిష్టాపనాచార్యుడు వలె భావించిన పద్యం కూడా మత్తేభమే. మొదటి పద్యంలో జరాసంధులు రెండు మత్తేభాల వలె పోరాడారని, చివరకు వీర మత్తేభం వంటి భీముడే విజయాన్ని సాధించి సాటిలేని మత్తేభంగా మిగిలాడని వృత్తధ్వని సాధించాడు నన్నయ్య. ఇది భారత రచనా శిల్పంలో భాగమే కాకుండా సమవకార రచనా శిల్ప మర్మం కూడా కావటం నన్నయ్య నాటకీయతకు నిదర్శనం. మూడవ రంగం యుద్ధ కార్య ప్రదర్శన ప్రధానమైంది. ఆ ఘట్టంలోని నడిమే భాగంలో శ్రీకృష్ణుడి ప్రబోధాన్ని సంభాషణగా ఒక పద్యంలో నిలపడం నన్నయ్య రచనా శిల్పం. ఈ యుద్ధ చక్రానికి ఆ సంభాషణ ఇరుసు. దాని తాత్పర్యం అంతా ఆ పిలుపులో ధ్వనిస్తుంది. విరహిత సత్వుడయ్యే ప్రతి వీరుడు వీని అశేష ధారుణీశ్వర నికరాపరాధు అతి సాహసి కున్వదించి నీ భుజస్థిరతయర్పణై అనిల దేవు బలంబును నీ బలంబు భాసురముగమాకు చూపుము విశుద్ధ యశోనిధి మారుతాత్మజ. ఈ పద్యం రూపక క్రియలో చూళిక వంటిది. తెరలోపలి పాత్రతో యుద్ధాదుల సూచనలు చేయటం దీని స్వభావం.
దీని విస్తరణమే మిగిలిన రంగవస్తు వర్ణన. జరాసంధవత లోకధర్మ న్యాయంగానే కాక నాటకీయ ధర్మ న్యాయం కూడా నిరూపించటం ఈ పద్య తాత్పర్యం. అంతేకాదు శ్రవ్య దృశ్య కావ్య ప్రక్రియల విశిష్ట యోజనం. ప్రసన్న కథాకలితార్థయుక్తిలో భాగంగా నన్నయ్య దీనిని ప్రదర్శించాడు. ప్రజలు చేసే భీమ ప్రశంస భరతవాక్యం వల్ల ప్రకాశింపచేయటం మరొక రూపశిల్పం. జనసంత్రాసకరున్ మహోత్థతు జరాసంథున్ హరిప్రేరణం బున భంజించే ప్రభంజనాత్మజుడు భూభుగీరులన్ తన్నిరోధన నిర్ముక్తుల చేసే ఇంక చతురంత క్షోణికిన్ ధర్మనందను సామ్రాజ్యము పూజ్యమయ్యే అనిమోదం బందిరుర్వీజనుల్. సర్వే జనాసుఖినో భవంతనే అర్థాన్ని ధ్వనింపజేశాడు మోదం బందిరుర్వీజనులనే చివరి వాక్యంలో పరోక్షంగా నన్నయ్య. కథారచనలో నాటకీయతను సూచించే కొన్ని పారిభాషిక పదాలను తగిన సందర్భాలలో వాడటం నన్నయ్య పాటించే ఒక మర్యాద. కథారంభంలో ఆరంభం, కార్యంబు నిర్వహింతు అనే పదాలు అద్భుతంగా ముగిసే నిర్వహణలో ప్రజల ఆశ్చర్యాన్ని సూచించటం ఇందుకు నిదర్శనం. ఆయా సందర్భాలలో భావానుభావ వ్యంజక శబ్దాలను వాడటం కూడా గమనించవచ్చును. ఉదాహరణకు నిర్వేదించి, భయానకము, ఆహవ హర్షము మొదలైనవి. నన్నయ్య చతుర్విధాభినయాలలో అంగికానికి వాచికానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. ఆహార్య సాత్వికాభినయాలను క్వాచికంగా వర్ణిస్తాడు. నన్నయ్య గారు వదిలిన ఆ రెండు అభినయాలు కూడా తిక్కన కళాపూర్ణంగా కవితలో పోషించాడు. మరొకసారి మళ్ళీ ముచ్చటించుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.